నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. డీటెయిల్స్ చూస్తే, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో గుడిమెట్టు పీఠాధిపతి మహాదేవ్ స్వామీజీ మాట్లాడుతూ, మూడేళ్ల క్రితం తీసిన లింగమర్మం అనే షార్ట్ ఫిలింలో శివుణ్ణి అవమానించే రీతిలో సన్నివేశాలున్నాయన్నారు. యూట్యూబ్ నుంచి తక్షణమే తొలగించి షార్ట్ ఫిలిం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలన్నారు. శివుణ్ణి స్వరూపంగా పూజించబడుతున్న శివలింగాన్ని అవమానించడం సరికాదన్నారు. తమ దేవుణ్ణి తాము పూజించడం తప్పు అని చెప్పే హక్కు ఎవరికీ లేదన్నారు. ఈ షార్ట్ ఫిలిం శివభక్తులను, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందన్నారు. భారత్ మాతా కీ జై. హర్ హర్ మహాదేవ్. హర్ హర్ మహాదేవ్. ఇది ఈరోజు చెప్పే విషయం ఏమిటంటే, కొందరు వ్యక్తులు హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మరియు శివభక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఒక షార్ట్ ఫిలింని తీయడం జరిగింది. అది దాదాపుగా 3 సంవత్సరాలు అవుతుందేమో మేము చూస్తే దాంట్లో యూట్యూబ్లో, కానీ ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. అది దాదాపుగా అది లింగ మర్మం అనే సినిమా శివుడికి పూర్తిగా చాలా హీనంగా, నీచాతి నీచంగా శివుణ్ణి అవమానిస్తూ లింగ మర్మం అనే చిత్రాన్ని తీయడం జరిగింది. మరి లింగ మర్మం అంటే ఈ సప్త ఋషుల కంటే ముందు కూడా అసలు లింగం, ఈ లోకానికి లింగోద్భవం, లింగం అనేది ఏ విధంగా వచ్చిందంటే, బ్రహ్మ విష్ణు మధ్య చాలా భయంకరమైన యుద్ధం జరిగితే వారి మధ్య ఉద్భవించినటువంటి ఒక తేజోమయ లింగమే మనకు శివరాత్రి రోజు మనం జరుపుకుంటాం, శివరాత్రిగా జరుపుకుంటాం. దీనికి ఎన్నో కథలు ఉన్నాయి. అంటే బ్రహ్మ విష్ణువుకు మధ్యలో ఉద్భవించినటువంటి లింగమే, వాళ్ళని శాంతింపజేసినటువంటి లింగమే, అది మహాలింగం అంటాం మనం. అదే శివుని యొక్క స్వరూపంగా పూజింపబడుతుంది. అదేవిధంగా ఇంకా చాలా కథలు ఉన్నాయి. అందులో వీళ్ళు సప్త ఋషుల యొక్క భార్య అని అక్కడ చాలా అసభ్యకరంగా చిత్రాన్ని చిత్రించడం జరిగింది. కాబట్టి దీన్ని యూట్యూబ్లో నుంచి తీసేయగలరు. అదేవిధంగా పరమతారను ద్వేషిస్తూ మరియు కించపరుస్తూ మరియు మతాలకు మధ్య విభేదాలు చేస్తూ గొడవలు పెట్టే విధంగా ఇలాంటి చిత్రాలు ఎవరు కూడా తీయకండి. అలాంటివి తీసుకోవాలనుకుంటే యేసు మర్మం అని తీసుకోండి. మీ మత ప్రచారం మీరు చేసుకోండి, మీ ధర్మ ప్రచారం మీరు చేసుకోండి, మేము అద్దడం లేదు. కానీ హిందూ ధర్మానికి, శివభక్తులకు వ్యతిరేకంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇలాంటి చిత్రాలను మాత్రం తీయకండి. మరి నిర్గుణ నిరాకార పరబ్రహ్మమే శివలింగం. లింగ మర్మము నిజమైనటువంటి మర్మం ఏమిటంటే, నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపమే లింగం. కాబట్టి మరి బ్రహ్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఏదైతే ఉందో దాంట్లో కూడా ముందుగా ఒక చేపలు పట్టేటైన గాలం వేసి ఏ విధంగా చేపలను పడతాడో ఆ విధంగా ఫస్ట్ అందరినీ కూడా అన్ని సాంప్రదాయాల వాళ్ళని ఆహ్వానించి, ఇప్పుడు ఏమంటున్నారంటే భక్తుల్లాగా బొట్టు పెట్టకూడదు, అదేవిధంగా యోగా ప్రాణాయామం చేయకూడదు, యోగా కూడా చేయకూడదు, మరి అదేవిధంగా విగ్రహారాధన పనికిరాదు. ఈ విధంగా పిరమిడ్ ధ్యాన కేంద్రం వాళ్ళు కూడా 18 సూత్రాలలో విగ్రహారాధన పనికిరాదు, బొట్టు పెట్టుకోవడం అలంకరణ, ఫోటోలు ఇంట్లో ఉంచరాదు, అదేవిధంగా ప్రాణాయామం పనికిరాదు, యోగా పనికిరాదు. ఈ విధంగా
పిరమిడ్ ధ్యాన కేంద్రం వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ రెండు విషయాల్లో హిందూ సంఘ పెద్దలు, హిందూ సంఘాల వాళ్ళు, ఔరు భక్తులు, మరి ఏదైతే సనాతన ధర్మానికి ఇది చాలా నష్టం కలిగిస్తుంది కాబట్టి అందరూ కూడా భక్తులందరూ ఆలోచించండి. విగ్రహారాధన వద్దు అంటే దేవాలయాలు ఏం కావాలి? మరి దేవాలయాలు ఎందుకు నిర్మించారు? వాటి యొక్క గొప్పతనం ఏంది? మనం తెలుసుకోవాలి. అలాంటిది మన ధర్మానికి వ్యతిరేకంగా వీళ్ళు దుష్ప్రచారణ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు, మరి హిందూ సంఘాలు కూడా దీన్ని శ్రద్ధ వహించి మరి దీనిపైన స్పందించాలని కోరుతూ అందరికీ జై మహాదేవ్.